కరోనా రాకముందు నుంచే మాస్కులు వేసుకొని ఈ ప్రాంతంలోని ప్రజలు నివసిస్తున్నారని ఎంతమందికి తెలుసు? ఇంతకీ ఈ ప్రాంతం ఎక్కడ ఉంది? అసలు వాళ్ళు మాస్కులు ఎందుకు వేసుకుంటున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం, రండి. అగ్నిపర్వతం పేలుడికి చుట్టుపక్కల వాతావరణం సుమారు 1000 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుందట. అలాంటి అగ్నిపర్వతం వద్ద ప్రజలు నివాసం ఉంటూ గ్యాస్ మాస్కులు ధరించి ఉంటున్నారు. అదే మియాకేజిమా దీవిలో ఉన్న అగ్నిపర్వతం. వీళ్ళు ధరించే మాస్కులు వాళ్ళు పీల్చుకోబోయే వాయువులను ప్యూరిఫై చేసి వాళ్ళకి స్వచ్ఛమైన గాలిని పంపుతాయి. వాటినే గ్యాస్ మాస్కులు అంటారు. వీళ్ళు గ్యాస్ మాస్కులు ధరించుటకు కారణం ఏంటంటే, ఈ అగ్నిపర్వతం నుంచి విడుదల అయ్యే విషపూరితమైన వాయువులను వాటి నుంచి సంరక్షించుకొనుటకు వీళ్ళు గ్యాస్ మాస్కులు ధరిస్తున్నారు. ఆ ప్రాంతమే మియాకేజిమా దీవి. ఇది జపాన్కి రాజధాని అయిన టోక్యో సముద్ర తీరం నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 2900 మంది ఇక్కడ నివసిస్తున్నారు. జూన్ 2000వ సంవత్సరంలో వరుస భూ ప్రకంపనలతో అగ్నిపర్వత పేలులతో మియాకేజిమా దీవి ఉట్టుడికిపోయింది. అగ్నిపర్వతాల నుంచి విషవాయువులు విడుదల అయ్యాయి. వెంటనే జపాన్ ప్రభుత్వం అక్కడి ప్రజలను టోక్యోకి తరలిచ్చింది. ఈ దీవికి వెళ్ళుటకు నిషేధించింది. తరువాత ఇక్కడ అగ్నిపర్వత పేలులు ఆగిపోవటం వలన జపాన్ ప్రభుత్వం ఈ దీవికి వెళ్ళుటకు అనుమతినిచ్చింది. ఇక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరూ గ్యాస్ మాస్కులు ధరించాలి. ఈ గ్యాస్ మాస్కులు కూడా ఇక్కడే అమ్ముతారు. సో టూరిస్టులు ఎవరైనా వెళ్తే గ్యాస్ మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ఇప్పటి వరకు ఈ దీవి నెగిటివ్ సైడ్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు పాజిటివ్ సైడ్ తెలుసుకుందాం రండి. ఈ దీవి ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గంలా ఉంటుంది. ఎన్నో రకాల పక్షుల కిలకిలారావాలు, ఇక్కడ అనుభూతి చాలా రమణీయంగా ఉంటుంది. ఐజో థ్రష్ అనే పక్షి ఈ దీవిలో మనం చూడవచ్చు. చాలా అరుదుగా ఉంటాయి. దీన్నే మియాకే విలేజ్ యొక్క పక్షిగా ఎంచుకున్నారు. ఇంకా ఇక్కడ స్కూబా డైవింగ్ చాలా స్పెషల్. ఈ దీవికి వెళ్ళాలనుకుంటే ముందు మనం జపాన్ రాజధాని టోక్యోకు చేరుకోవాలి. టోక్యోలో టకేషిబా షిప్ టెర్మినల్ నుంచి షిప్స్ ద్వారా వెళ్ళొచ్చు. షిప్స్ ద్వారా వెళ్తే 6.5 గంటల సమయం పడుతుంది. అదే టోక్యోలో జోఫు విమానాశ్రయం నుంచి వెళ్తే 50 నిమిషాలలో చేరుకోగలము. మొత్తం టోక్యో నుంచి ఈ దీవికి 180 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఎటువంటి రిస్క్ తీసుకోకుండా వెళ్ళిన వారు పక్కాగా గ్యాస్ మాస్కులు ధరించాలి. ఈ విషపూరితమైన వాయువులు అగ్నిపర్వతం నుంచి విడుదల అవుతున్నాయి. వాటిని డిటెక్ట్ చేయడానికి ఇక్కడ అలారంస్ పెట్టారు. దీనితో అక్కడి ప్రజలకు ఇవి హెచ్చరిక పంపుతాయి. దీని కోస్తా తీరం మొత్తం 38.3 కిలోమీటర్లు ఉంటుంది. దీని డయామీటర్ 8 కిలోమీటర్లు. ఈ దీవికి మియాకేజిమా దీవి అనే పేరు ఎలా వచ్చింది అనే దానికి ఎన్నో వాదాలు ఉన్నాయి. అందులో ప్రఖ్యాతిగాంచింది షింటో మహర్షి యొక్క వాదం. ఈయన ఈ దీవి యొక్క ఆవిర్భావం మియాకేకి అను గ్రంథంలో చాలా చక్కగా వివరించాడు. అందుకే ఈ దీవికి మియాకేజిమా దీవి అనే పేరు వచ్చింది అని చాలామంది చెప్తారు.